ప్రియ సోదరి సోదరులారా, అన్వేషకులారా, విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారా? ఈ రోజున మనం సంఖ్యాకాండం 22-23 అధ్యాయాలు ధ్యానం చేయబోతున్నాం. సావధానంగా వినండి. ఈ అధ్యాయంలో మనము కొన్ని విచిత్రమైన సంఘటనలు చూడబోతున్నాము. ఇప్పుడు శత్రువులను ఇశ్రాయేలీయులు జయించారు, వారికి వీరంటే భయం కలిగింది. అంతకుముందు వారిని చూచి ఇశ్రాయేలీయులే భయపడ్డారు. వారి ఎదట మనం మెడతలం అన్నారు, ఇప్పుడు వీరి ఎదట మోయాబీయులే మెడతల్లాగా కనిపించారు. మోయాబు రాజు బాలాకు భయంతో అట్టిట్టయిపోయాడు. సంఖ్యాకాండం 22:1-20 వరకు. ఇశ్రాయేలీయులు మోయాబు మైదానముల్లో దిగారు. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీయులు అమోరీయులను జయించి వస్తున్నారని విని బహుగా భయపడ్డాడు. మోయాబీయులు మిదియాను పెద్దలతో సంప్రదించారు. వారన్నారు, ఎద్దు బీటి పచ్చికను నాకివేసినట్లు వీరు ఇప్పుడే యావత్తును నాకివేస్తారు. మోయాబు రాజు బాలాకు బిలామును పిలువనంపించాడు. బిలాము బెయోరు కుమారుడు. బిలాము పెతోరులో నివాసమున్నాడు. బాలాకు బిలాము కోసం కబురు పంపాడు. బిలాము, చిత్తగించండి, ఈజిప్టు నుండి ఈ జనం వచ్చారు. వారు నా ఎదుటే దిగి ఉన్నారు. నీవు దయచేసి రా, నా నిమిత్తమై ఈ జనమును శపించు. వారు నాకంటే బలవంతులు, నీవు శపిస్తే అప్పుడు వారిని హతం చేయడానికి నాకు వీలవుతుంది. నీవు నాకు మద్దతివ్వాలి, నీవు ప్రవక్తవు, నీ నోటి నుండి వచ్చే తిట్టైనా దీవెనైనా నెరవేరి తీరుతుంది. రాయబారులు సోదె సొమ్మును తెచ్చి బిలాముకు అప్పగించారు. బిలామన్నాడు, మీరిక్కడే ఉండండి, యెహోవా సెలవిచ్చిన మాటలు నేను తిరిగి వచ్చి మీకు చెప్తాను. అప్పుడు దేవుడు బిలామునొద్దకు వచ్చి అడిగాడు, నీ దగ్గరికి వచ్చిన ఈ మనుషులెవరు? బిలాము జరిగిందంతా చెప్పాడు. వీరు బాలాకు పంపిన మనుషులు, ఇశ్రాయేలును శపించడానికి నన్ను రమ్మంటున్నాడు. దేవుడన్నాడు, ఇదిగో బిలాము, నీవు వారితో వెళ్ళకూడదు. నీవు ఇశ్రాయేలీయులను శపించకూడదు. వారు నా చేత ఆశీర్వదించబడినవారు. ఆ ఉదయమే బిలాము బాలాకు పంపిన అధికారులతో అన్నాడు, మీతో కూడా రావటానికి యెహోవా నాకు సెలవీయటము లేదు. ఈ మాట అధికారులు బాలాకు చెప్పారు గాని బాలాకు ఒక పట్టాన విడవలేదు. మళ్లీ కబురంపాడు, దయచేసి నా వద్దకు రావడానికి అడ్డమేదీ చెప్పవద్దు. నేను నిన్ను బహుగా ఘనపరుస్తాను. నీవు చెప్పిందల్లా నేను చేయడానికి సిద్ధం. రా, వచ్చి ఈ జనాన్ని ఒక్కసారి శపించిపో, అంతే చాలు. దానికి బిలామన్నాడు, నా దేవుడైన యెహోవా మాట నేను మీరలేను. నీ ఇంటెడు వెండి బంగారాలిచ్చినా అది కొద్ది పనైనా గొప్ప పనైనా యెహోవా మాట జవదాటలేను. అయినా ఈ రాత్రి ఆయనను మళ్లీ అడిగి చూస్తాను. ఆ రాత్రి బిలాముతో దేవుడన్నాడు, సరే, ఆ మనుషులతో వెళ్ళు, అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పున నీవు చెయ్యాలి. ప్రియ సోదరీ సోదరులారా, ఈ బిలాము వృత్తాంతం 25 వరకు పొడిగించబడింది. బిలాము డబ్బుకు గులాము. ఏశావు, సంసోను, సౌలు వీరెలాంటివారు? వీరి అపసవ్య ధోరణులు మనమెరుగనివి కావు. ఇదిగో ఇక్కడ బిలాము. కొత్త నిబంధనలో కొందరు వ్యక్తులున్నారు. ధనికుడైన యువకుడు ప్రభువు దగ్గరికి వచ్చాడు, నిరుత్సాహంతో వెళ్ళిపోయాడు కూడా. ఇస్కరియోతు యూదా కూడా విచిత్రమైన వివాదాస్పదమైన వ్యక్తి. దేమా అనేవాడు ఉన్నట్టుండి లోకంతో కలిసిపోయాడు. అననీయా సప్పీరాలున్నారు. వీరి సంగతి సరే సరే. ఈ బిలాము కూడా ఈ కోవకు చెందినవాడే. ఇతడు స్వతహాగా మంచి ప్రవక్తే. రాను రాను మత వ్యాపారంలోకి దిగిపోయాడు. అయినా
బిలాము ప్రవచనాలకు దేవుని వాక్యంలో ప్రత్యేక స్థానం ఉంది. మీకా 6:5 నా జనులారా, యెహోవా నీతి కార్యములు మీరు గ్రహించునట్లు మోయాబు రాజైన బాలాకు యోచించిన దానిని బయోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను, షిత్తీము మొదలుకొని గిల్గాలు వరకు జరిగిన వాటిని మనసుకు తెచ్చుకొనండి. అనగా ఇశ్రాయేలీయులు బిలాము ప్రవచనాలు మరచిపోకూడదు అని అర్థం. కొత్త నిబంధనలో కూడా బిలాము ప్రసక్తి ఉంది. 2 పేతురు పత్రికలో, యూదా పత్రికలో, ప్రకటన గ్రంథంలో బిలామును గురించిన కొన్ని సంగతులు చెప్పబడ్డాయి. బిలాము మార్గం, బిలాము చేసిన తప్పు, బిలాము తప్పుడు బోధ, ఇవన్నీ పేర్కొనబడడం విశేషం. బిలాము మిద్యానీయుడు, పేరు ప్రఖ్యాతులు గలవాడు. ఇశ్రాయేలీయులు వాగ్దత్త భూమిలో ప్రవేశించబోతున్నారు. బాలాకు ఇశ్రాయేలీయులతో యుద్ధానికి తలపడ్డాడు, కాని అతనికి ధైర్యం చాలలేదు. బాలాకు ప్రవక్తయైన బిలాము సాయం కోరాడు. ఆ ప్రాంతాలలో బిలామును ఎరగని వారు లేరు. బిలామును కిరాయికి రమ్మని బాలాకు పిలిచాడు. తన ఖడ్గం, బిలాము శాపం ఏకమైతే ఇశ్రాయేలీయులను సులభంగా ఓడించవచ్చు అనుకున్నాడు బాలాకు. మొదట్లో బిలాము లంచానికి లొంగలేదు. అయితే బాలాకు అతని మీదికి విపరీతమైన ఒత్తిడి తెచ్చాడు. ఇంటెడు బంగారమిచ్చినా నేను రాను అని తానే బంగారం పేరెత్తాడు అంటే అతని గుండెలో బంగారం మీద ఆశ ఉంది. బాలాకు తన మీద ఒత్తిడి తెస్తే తాను దేవుని మీద ఒత్తిడి తేవాలని చూచాడు బిలాము. కొందరు బిలామీయులు మన మధ్యనే ఉన్నారు. ముందుగానే ఏదో మనసులో నిర్ణయించుకొని తమ ఉద్దేశానికే దేవుణ్ణి తిప్పుకోవాలని చూస్తారు. అదే వారి ప్రార్థన. ఇది బిలాము మనస్తత్వం. సంఖ్యాకాండం 22:21 నుండి, ఉదయమే బిలాము లేచి గాడిదకు గంతకట్టి మోయాబు అధికారులతో కలిసి బయలుదేరాడు. దేవుని కోపం రగులుకున్నది. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచాడు. దూత ఖడ్గము దూసి చేతపట్టుకొని తోవలో నిలిచి ఉండడం గాడిద చూచింది. అది తోవను విడిచి పొలంలోకి పోయింది. బిలాము గాడిదను దారికి మలపాలని దాన్ని కొట్టాడు. దూత ఇరుప్రక్కలా గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచాడు. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమింది. గనుక అతడు గాడిదను మళ్లీ కొట్టాడు. గాడిద బిలాముతో కూడా ఆ పలాన కింద కూలబడింది. బిలాము గాడిదను తన చేతి కర్రతో తెగ బాదాడు. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కు ఇచ్చాడు. గాడిద అన్నది, నువ్వు నన్ను 3 సార్లు కొట్టావే, నేను నీకేం చేశానని? బిలాము అన్నాడు, నీవు నా మీద తిరగబడ్డావు. నా చేతిలో ఖడ్గమే గనక ఉంటే నిన్ను చంపేసేవాణ్ణి. అందుకు గాడిద అన్నది, నేను నీ దానినైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుతూ వచ్చిన గాడిదను కానా, నేనెప్పుడైనా నీకు ఈ విధంగా చేశానా? అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచాడు. యెహోవా దూతను అతడు చూచి తల ఉంచి సాష్టాంగ నమస్కారం చేశాడు. యెహోవా దూత అన్నాడు, బిలాము, నా ఎదట నీ నడత విపరీతంగా ఉంది. ఎందుకు గాడిదనలా చావబాదావు? నేనిప్పుడు నీకు విరోధిని. గాడిద పక్కకు తప్పుకుంది, లేకపోతే నిన్ను సంహరించేవాణ్ణి. నీ గాడిద బతికేది. బిలాము అన్నాడు, నేను పాపం చేశాను. నీవు త్రోవలో నిలిచినట్లు నాకు కనపడలేదు. సరే, వెనక్కు వెళ్ళిపోమంటే పోతాను. దూత అన్నాడు, సరే, నీవు ఆ మనుషులతో కూడా వెళ్ళు. అయితే నేను నీతో చెప్పిన మాట తప్ప మరేదీ నీవు పలకకూడదు. బాలాకు దగ్గరికి బిలాము వెళ్ళాడు. బాలాకు అతణ్ణి చేర్చుకున్నాడు. అన్నాడు, పిలిచినప్పుడు వెంటనే నీవెందుకు రాలేదు? నిన్ను ఘనపరచడానికి నేను సమర్థుణ్ణి కానా? బిలాము అన్నాడు, వచ్చాను గదా. అయినా ఏది పడితే అది చెప్పడానికి నాకు శక్తి కలదా? దేవుడు నా నోట పలికించే మాటే పలుకుతాను. సరే,
బిలాము బాలాకుతో కూడా వెళ్ళాడు. బాలాకు బలులు అర్పించాడు. బిలామును ఉన్నత స్థలం మీదికి ఎక్కించి జనములను చివరి వరకు చూడాలని కోరాడు. సోదరీ సోదరులారా, వింటున్నారా? బిలాముకు దేవుని మనస్సు లేదు, ఆధ్యాత్మిక వివేచన అసలే లేదు, గాడిదకున్నంత తెలివి కూడా ఈ ప్రవక్తకు లేదు. దేవుడు వెళ్ళనిచ్చాడు గనుక అతడు వెళ్ళాడు. దేవుడు గాడిద చేత బిలాముకు బుద్ధి చెప్పించాడు. గాడిదే బోధకుడికి బోధకుడయింది. బోధకులు సరిగా బోధించకపోతే దేవుడు గాడిదలను లేపుతాడు అనే హెచ్చరిక ఇది. బిలాము దుర్నీతి వలన కలిగే బహుమానమును ఆశించాడు. బాలాకు బిలామును వాడుకుంటున్నాడు. దైవసేవకుడు దేవుని చేత వాడబడాలి గాని మరెవరి చేత వాడబడకూడదు. బిలాము బాలాకిచ్చే బహుమానాన్ని ఆశించి దేవుని సొత్తు కావటానికి బదులు బాలాకు తొత్తు అయ్యాడు. ఇప్పుడు సంఖ్యాకాండం 23వ అధ్యాయానికి రండి. బిలాము వృత్తాంతమే ఈ అధ్యాయంలో కొనసాగుతోంది. బిలాము బాలాకుకు అనుకూలంగా ప్రవచించాలి. అంతవరకు బాలాకు అతణ్ణి వదలడు. ఇక్కడ బాలాకు శోధకుడు. బిలాము ఈ శోధనకు లొంగి పాపం చేశాడు. బాలాకు బిలాము ఇద్దరూ కలిసి 7 బలిపీఠాలపై 7 కోడెలను 7 పొట్టేళ్లను బలి ఇచ్చారు. బిలాము బాలాకును అక్కడే ఉండమని చెప్పి తాను మెట్ట ఎక్కాడు. దేవుడు బిలాము నోట ఒక మాట ఉంచాడు. అన్నాడు, నీవు బాలాకునొద్దకు తిరిగి వెళ్ళి ఇదే మాట చెప్పు. బిలాము అలాగే వెళ్ళి ఉపమానరీతిగా ప్రవచించాడు. ఏమని శపించగలను? దేవుడు శపించలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. మెట్టల శిఖరము నుండి అతణ్ణి చూస్తున్నాను. యాకోబు రేణువులను ఎవరు లెక్కించగలరు? సోదరీ సోదరులారా, ఇది బిలాము మొదటి ప్రవచనం. బాలాకుకు ఈ ప్రవచనం రుచించలేదు. 9వ వచనం, ఇశ్రాయేలు జనం ఒంటిగా ఉండిపోయింది. అవును, ఇది ప్రత్యేక జాతి. దేవుడు ఇశ్రాయేలు జాతిని తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. ఇది చరిత్రలో రుజువైన సత్యం. ఈ మొదటి ప్రవచనం దైవోక్తి, ఆశీర్వచనం, శాపం కాదు. అబ్రాహామీయ నిబంధన, నీవు గొప్ప జనం, ఆశీర్వాదముగా ఉంటావు. తన ప్రవచనంలో బిలాము అన్నాడు, నాకు అలాంటి నీతిమంతుల మరణం కావాలి. ఇశ్రాయేలులో 4వ పాలు అని పేర్కొంటున్నాడు బిలాము. 4వ పాలు అంటే యూదాగోత్రం. ఈ గోత్రం నుండే యేసు ప్రభువు వచ్చాడు. ఇప్పుడు బిలాము 2వ ప్రవచనం పలుకుతున్నాడు. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 11వ వచనం, నీవు ఇశ్రాయేలును ఆశీర్వదించావు, శపించమన్నాను గదా అని అడిగాడు బాలాకు. బిలామన్నాడు, యహోవా నా నోట ఉంచిన దానిని నేను శ్రద్ధగా పలుకవద్దా? బాలాకు బిలామును మరో చోటికి ఎక్కించి చూపాడు. ఇశ్రాయేలు చివరి భాగమే కనపడింది. ఇప్పుడైనా నా నిమిత్తం వారిని శపించు అని బాలాకు వేడుకున్నాడు. మళ్లీ బలులు అర్పించిన తరువాత బిలాము తానొక్కడే యహోవాను సంప్రదించడానికి వెళ్ళాడు. యహోవా బిలాము చెప్పవలసిన మాట అతని నోట ఉంచాడు. బిలాము తిరిగి దిగివచ్చి బాలాకుతో ప్రవచన వాక్యం పలికాడు. అబద్ధమాడడానికి దేవుడు మానవుడు కాడు. పశ్చాత్తాపపడడానికి ఆయన నరపుత్రుడు కాడు. దీవించటానికే నాకు సెలవైంది. ఆయన దీవించాడు, నేను దానిని మార్చలేను. ఆయన యాకోబులో ఏ దోషమూ కనుగొనలేదు. ఇశ్రాయేలులో ఏ వంకరతనమూ ఆయన చూడలేదు. రాజు యొక్క జయధ్వని వారి మధ్య ఉంది. ఇటు చూడు, ఆ జనము ఆడు సింహము వలె లేస్తుంది. అది వేటను చంపి తినే వరకు పండుకొనదు. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? ఈ అధ్యాయం 21వ వచనంలో చెప్పబడింది, ఇశ్రాయేలులో ఏ దోషము లేదు, ఏ వక్ర మార్గము లేదు. దేవుడు ఎంత కనికరము గలవాడో చూడండి. దేవుడు పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. యేసు రక్తం మనల్ని ఈ రోజున పవిత్రీకరిస్తోంది. దేవుడు ప్రవక్త నోట శాపవచనం రానివ్వడు. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 25వ వచనం నుండి
బాలాకు అన్నాడు, ఇక చాలు, నీవు వారిని దీవించను వద్దు, శపించను వద్దు. దేవుడు చెప్పింది చెయ్యక తప్పదని ముందుగానే చెప్పాను గదా అన్నాడు బిలాము. బాలాకు మరో ప్రయత్నం చేశాడు. బిలామును మరో చోటికి తీసుకుపోయి పెయోరు శిఖరం మీది నుండి ఇస్రాయేలీయులను చూడు అన్నాడు. షరా మామూలే, మళ్ళీ బలులు, కోడెలు, పొట్టేళ్ళు, 7 బలిపీఠాలు. ప్రియ సోదరీ సోదరులారా, బిలాము చేసిన తప్పేమిటో గ్రహించారా? బిలాము చేస్తున్న ప్రవచన వాదమిదే, ఇస్రాయేలు చేస్తున్న పాపాన్ని బట్టి దేవుడు వారిని శిక్షించాలి. ప్రకృతి సంబంధికి దేవుని దీర్ఘశాంతం అర్థం కాదు. దేవుని నీతికి మానవ నీతికి ఎంతో వ్యత్యాసమున్నది. యేసు నీతి మానవ నీతిని నిరర్ధకం చేస్తుంది. రోమాపత్రికలో పౌలీయమైన వివరణ స్వనీతిని కొట్టిపారేసింది. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపేవాడెవడు? నీతిమంతులుగా తీర్చేవాడు దేవుడే. శిక్ష విధించేవాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. ఆయన మనకు విజ్ఞాపనకర్త, మృత్యుంజయుడు. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. బిలాముకు ఈ సంగతి తెలియదు. ప్రవక్త ధనాపేక్షతో దేవుని సత్యాన్ని బాలాకుకు అనుకూలంగా మలుచుకోవాలని చూచాడు. దేవుని వరాలను బజారులో అమ్మజూపటం అధమస్తపు సేవ. ఒక పాపి విశ్వాసము ద్వారా నీతిమంతుడవుతాడు అని తెలియని ప్రవక్తలు, బోధకులు బిలాము కోవకు చెందినవారే. ఇశ్రాయేలు దేవుడు ఏర్పరచుకున్న ప్రజ. వారి మీద నేరం మోపేవారెవరు? బాలాకు బిలామును 3వ శోధించాలని చూచాడు. ఇశ్రాయేలీయులు దేవుని మాట వినకుండా మకురుతనం చూపినా దేవుడు వారిని విడువలేదు, ఎడబాయలేదు. బిలాము అంకిత భావంతో సేవ చేసినవాడు కాడు. 1 కొరింథీ 13వ అధ్యాయంలో పౌలన్నాడు, ఎన్ని సేవావరాలు తలాంతులు ఉన్నా ప్రేమలేని వాడనైతే నేను వ్యర్థుడను. తన పరిచర్య వల్ల ఇతరులు మేలు పొందినా తాను వ్యర్థుడైపోతాడు. ప్రేమరాహిత్యం వల్ల తన ఆశీర్వాదాలన్నీ అంతరించిపోతాయి. సోదరీ సోదరులారా, సంఖ్యాకాండమంతటా దేవుని విశ్వసనీయత, మానవుని కృతజ్ఞత కనపడుతోంది. దేవుని నడుపుదల, మానవుని మొండితనము, దేవుని సంకల్పం, మానవుని వికల్పం, దేవుని సరఫరా, మానవుని సణుగు, దేవుని పవిత్రత, మానవుని పాపం, ఈ పరస్పర విరుద్ధ వైఖరులు అడుగడుగునా కనపడుతున్నాయి. దేవుడు తన ప్రజలతో తనకున్న నిబంధన సంబంధాన్ని వారికి పదే పదే జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని ప్రజలు తమ దేవుని మనస్సును ప్రతిఫలించాలి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 21వ వచనాన్ని మా శ్రోతలకు మరొకసారి జ్ఞాపకం చేయగోరుతాము. దేవుడన్నాడు, నా జీవము తోడు, భూమి అంతా యెహోవా మహిమతో నిండుకొని ఉంటుంది. ఈ భూమిపై దేవుడు తనదైన ఒక పవిత్ర జాతిని రూపొందించబోతున్నాడు. ఇశ్రాయేలు జాతితో ప్రారంభ ప్రయోగం చేశాడు. యేసుక్రీస్తు ద్వారా దానిని లోకమంతటికీ వర్తింపచేశాడు. ఇప్పుడు క్రీస్తునందు విశ్వవ్యాప్తమైన నవయుగం రావాలి. ముగింపులో 2 పేతురు 1వ అధ్యాయం 4వ వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాము. దురాశను, లోకమందున్న దుష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా తప్పించుకొని మనము దేవస్వభావమునందు పాలివారము కావాలని దేవుడు కోరుతున్నాడు. బిలాము నుండి మనం కొన్ని పాఠాలు నేర్చుకోగలం. బిలాము ద్విమనస్కుడు. ప్రవచనాలు ధారాళంగా మాట్లాడగలడు గాని శరీరానుసారి. అతని ప్రవచన పరిచర్య విఫలమైపోయింది. వెర్రి ప్రవక్త అని పేరు పొందిన వక్త బిలాము. అతని వెర్రితనాన్ని గాడిదే వెక్కిరించింది. బిలాము ప్రవక్తలకు, బోధకులకు చెడ్డ మాదిరి. బిలాము సిరికి సలాము అన్నాడు, దానికి గులాము అయిపోయాడు. బిలాము మార్గస్థులారా, దేవుని మార్గంలోకి రండి. ప్రియ సోదరుడా సోదరి, నీవు రక్షించబడినావా? దేవుడు నిన్ను రక్షించి విమోచించునుగాక. ప్రార్థన చేసుకుందాం.
ప్రియతండ్రి, నీవు ఈ లోకము నశించిపోతూ ఉండగా లోకాన్ని రక్షించడానికి ఒక రక్షకుణ్ణి అనుగ్రహించావు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువపై మా కొరకై మరణించిన రక్షకుడు. ఆయన తన రక్తమును మా కొరకై ధారపోశాడు, మమ్మల్ని విమోచించాడు. మేము ఈ లోకములో పవిత్రులమై బ్రతకాలని మీరు మాకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నారు. బిలాము మార్గమున మేము పోకూడదు, యేసు మార్గమున మేము నడవాలి అని మరి ఒకసారి మేము ఈ పాఠములో నేర్చుకుంటున్నాము. మమ్మలను మీ యొక్క ఆత్మ ద్వారా బలపరచి మీ కృపలో మమ్మలను స్థిరపరచి మమ్మలను నడిపించమని ఈ లోకమనే అరణ్య ప్రయాణములో మేము నీకు నమ్మకముగా నిన్ను ఆనుకొని యాత్రను కొనసాగించున్నట్లు నీ కృప అనుగ్రహించమని మా శ్రోతలందరినీ దీవించమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.